హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం స్వర్ణామృతంలో ఇంకొక ప్రదేశానికి మన అందరినీ కూడా సో పత్రమేడం మేడం గారు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు సో గత కొన్ని ఎపిసోడ్స్గా మనకి ఒక విచిత్రమైన లోకాలకు కూడా మనకి తీసుకెళ్తున్నారు మేడం మనం చూడలేని ప్లేసెస్ అన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా చూపిస్తూ ఒక అండమాన్ అయితేనేమి ఒక మన అమర్నాథ్ యాత్ర ఇవన్నీ కూడా చాలామంది వెళ్ళలేని వాళ్ళకందరికీ కూడా వెళ్ళాలనిపించేటట్టు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ గుర్తు చేసేటట్టుగా చాలామంది మన ధ్యానులందరికీ కూడా వాటిలో ఉన్న ప్రదేశాలను చూపిస్తూ అందులో నుంచి ఒక ఎన్నో మెసేజెస్తో కూడిన ఒక అనుభవాలు మనందరితో కూడా పంచుకున్నారు సో ఈరోజు స్వర్ణామృతంలో మనందరినీ కూడా ఇంకొక ప్లేస్ పరిచయం చేసే ఒక ప్రయత్నం మనం ఖచ్చితంగా చేస్తూ పత్రిమేడం యొక్క ఈ యొక్క జీవన ప్రయాణం ఆధ్యాత్మిక ప్రయాణంతో కూడిన ఈ స్వర్ణామృతంలో ఈరోజు ఇంకొన్ని పేజీలు చూసే ప్రయత్నం మనం చేద్దాం మేడం వెల్కమ్ మేడం నమస్తే మేడం గత కొన్ని ఎపిసోడ్స్గా మనందరినీ ఆ టూర్కి తీసుకెళ్తున్నారు మేడం ఒక చోట కూర్చునే ఒకచోట కూర్చున్నాయి ట్రావెలింగ్ ట్రావెలింగ్ విత్ థైం విత్ థైం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూర్ గురించి చెప్పేటప్పుడు మేడం మీతో నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ లైవ్లో మాట్లాడుతున్నప్పుడు నా కలిగిన ఎక్స్పీరియన్సే ఖచ్చితంగా చాలామంది వ్యూయర్స్ కూడా కలిగి ఉంటుంది అందరినీ కూడా ఒక లైవ్లో అక్కడికి తీసుకెళ్లే ఒక ట్రాన్స్లో లాగా ఉంది మేడం అంటే వి విఆర్ విత్ యూ దేర్ కంప్లీట్గా అంటే ఆ ప్రదేశాలన్నా కూడా మీరు చేస్తున్నప్పుడు జస్ట్ విఆర్ విఆర్ వాచింగ్ దేర్ వాచింగ్ దేర్ అన్న ఒక ఫీల్ మటుకు చాలామంది కలుగుతుంది మేడం అండ్ మీ నెరేషన్ అంతే అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్క ఆ ఇన్సిడెంట్ అండ్ చాలా ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం కష్టం కదా చాలా కష్టం అంటే అంటే కొన్నిసారి వెళ్ళొచ్చాక అందులో నుంచి ఏదో ఒక రెండు మూడు జిస్ట్ మటుకు గుర్తుంటుంది అంతేగాని మైన్యూ డీటెయిల్స్ మైన్యూ డీటెయిల్స్ మేడం మీకు ఇంత మెమొరీ పవర్ ఉందన్న విషయం మీకు నాకే తెలియదు నేను అన్ని మర్చిపోతాను అని అంటూ ఉంటాడు తాను ఇప్పుడు దీని పరంగా నేను చెప్తున్నా నేనేం మర్చిపోనా అన్ని జ్ఞాపకాలు ఉంటాయి జస్ట్ మీరు ఒక అంతే అదే అంటే దాని మీద దృష్టి పెట్టాలి అంతేగాని చిన్న అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి అది జ్ఞాపకం పెట్టుకొని ఎవ్వరు మెమరీ కార్డు అంతా నిండిపోతే ఎట్లా వేస్ట్ కదా అంటే మనం గుర్తు దానిపైన ఫోకస్ పెట్టాలి ఫోకస్ పెట్టాలి అసలు ఫోకస్ పెట్టలేనివి అంత అవసరం లేదు కాబట్టి వదిలేస్తాం వదిలేస్తాం వేస్ట్ అదే వేస్ట్ అది లైఫ్లో దానివల్ల మనకు ఉపయోగం లేదు ఓకే ఓకే దాని మీద మనం టైం ఎనర్జీ మ్యూచువల్ పాయింట్ మేడం అంటే గుర్తుపెట్టుకోవడం అనేది ఇట్స్ అవర్ చాయిస్ అవర్ చాయిస్ అది అది ప్రయారిటీ ఉందా లేదా అనేది ఇప్పుడు గుర్తు పెట్టుకోవడం కూడా గుర్తు ఉంటాయి ఎక్కడో లేయర్స్ లో ఉంటాయి కానీ అది అవసరం వచ్చినప్పుడే బయటకు వస్తాయి గుర్తు ఉంటాయి అలా అని చెప్పేసి పొద్దుగుకూలా గుర్తు పెట్టుకునే విషయాల గురించి ఆలోచించాం కదా ఇప్పుడు నువ్వు అడిగావు నాకు ఆ ఎక్స్పీరియన్స్ జ్ఞాపకం వచ్చింది అది ఏదో లేయర్స్ లో ఉంది ఓకే సో కంప్లీట్ ఆ లో ఉన్నదంతా కూడా మనం చేయాలి ఓకే అండ్ ప్రయారిటీ అనేది మనం చేసుకోవాలి ఇంపార్టెన్స్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏ మెమరీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఓకే చెప్పినట్టుగా ఆ మెమరీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి మెమరీ కార్డు ఎందుకు వేస్ట్ చేయాలి మనం డిలీట్ చేయము ఎక్కువ ఉంటే అవును అవసరం లేనివి అంతే అవసరం లేని పోవాలి ఓకే సో ఫ్రెండ్స్ ఈ యొక్క స్వర్ణామృతంలో ఈరోజు మనకు రావడం రావడంతోనే గ్రేట్ మెసేజ్ ఇచ్చేస్తారు మేడం మీ మెమోరీలో అవసరం లేని డేటా అంతా తీసేసేయండి అవసరమైన డేటా మటుకే పెట్టుకోండి అది ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే తట్టి లేపుతారో ఖచ్చితంగా మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది దానికి మీరే నిదర్శనం మేడం నాకు ఇంత నిజమే ఇంత ఎంత జ్ఞాపక శక్తి ఉందని నాకే ఆశ్చర్యంగా ఉంది మా మా అక్కలు మా వాళ్ళందరూ కూడా అంటారు నీకు ఇంత జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి అని నువ్వు ఏమీ తెలియనట్టే ఉంటావు ఏమి జ్ఞాపకం ఉండనట్టు ఉంటావు కానీ ఎలా జ్ఞాపకం ఉన్నాయి అంటే ఎస్పెషలీ మీ చైల్డ్హుడ్ డేస్ లో వాళ్ళతో జర్నీ జర్నీ అది ముఖ్యంగా అదే అడిగారు వాళ్ళు ఆ ఇన్సిడెంట్స్ అన్ని కూడా అంటే ఒక్కొక్కరి నేచర్ కూడా మీరు చెప్పారు ఎస్ ఆ నేచర్ కూడా చెప్పారు సో వాళ్ళు ఇలా ఉండే వాళ్ళు ఆ ఇన్సిడెంట్స్ దే వర్ సో హ్యాపీ అండ్ ఒక్కొక్కరు అయితే వాళ్ళ వస్తువులు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవడం ఇంకో టచ్ చేస్తే ఇలాంటి రియాక్షన్ వచ్చేది సో వాళ్ళు బ్యూటిఫుల్ మెమరీస్ మెమరీస్ ఆన్ కరెక్ట్ సో వాళ్ళ తో పాటు ఇన్సిడెంట్స్ కూడా చెప్పడం అనేది ఇట్ ఇస్ రియలీ గ్రేట్ మేడం ఎస్ మేడం ఇందాక మీరు చెప్పిన మీ సిస్టర్స్ మాట ఎలాగో వచ్చింది కాబట్టి ఎప్పుడైనా ఈ ట్రావెల్ వాళ్ళతో చేశారా మేడం అయ్యో చేశాను చాలా బాగుండింది ఓకే వాళ్ళతో పాటు ట్రిప్స్కి వెళ్ళడం ట్రిప్స్ ఒక ట్రిప్ అది చాలా గ్రేట్ ట్రిప్ అది చాలా కష్టతరమైన ట్రిప్ అది ఇలాగే అడ్వెంచరస్ సేమ్ కాదు బట్ టైర్డ్ టైర్డ్ సమ్ ఓకే అడ్వెంచర్ కూడా అనొచ్చు అది మేము నేను మా అహ్మదాబాద్లో ఉంది కదా రత్నమాల తను మా హైదరాబాద్లో ఉంది ఊర్మిళ ఓకే తను రత్నమాల హస్బెండ్ మా సతీష్ అంటాం మేము సతీష్ భాయ్ అంటాం గుజరాతీ వాళ్ళు కదా సతీష్ భాయ్ అంటాం ఓకే సో ఆయన మేము నలుగురం నలుగురం మేము నలుగురం ఏ ఏ గ్రూప్తో వెళ్ళాము చిన్మయ మిషన్ ఉందే చెన్మయా మిషన్ అని ఉంటుంది అంతా అహ్మదాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి ప్రయాణం అన్నమాట మాది సో అహ్మదాబాద్ కి ఫస్ట్ వెళ్ళిపోయాం నేను మా ఊర్మిళక్క ఫస్ట్ వెళ్ళిపోయాం వెళ్ళిపోయా అక్కడ వాళ్ళిద్దరితో కలిసి ట్రైన్ ప్రయాణం ఢిల్లీ దాకా చేసి సతీష్ గారితో కలిసి వాళ్ళందరితో గ్రూప్ అంతా కూడా ఏది ఆ గుజరాతీ గ్రూప్ ఆ గుజరాతీ గ్రూప్ అంతా ట్రైన్లో కూర్చున్నారయ్యా కూర్చొని చూసుకో ఇంకా అసలు ట్రైన్ కదలను కూడా కదలలే డబ్బాలన్నీ ఓపెన్ చేశారు తిని పంట వాడు పొట్ట పాడు కానీ అంత ఎలా తింటారో నాకు అర్థం కాదు నేను మా అక్క ఎప్పుడు వెళ్ళి భర్త మీద పడుకుందాం అని మేము వెతుక్కుంటున్నాం మీరు ఎత్తుకునే బాక్సులు బాక్సులు ఓపెన్ అయిపోయినా వాసనలు ఇవన్నీ ఉంటాయి కదా అందులో వాళ్ళు చాలా రుచిగా కూడా చేస్తారు వాళ్ళు ఒకడే తిండ్రో అందరికి పంచుతారు కూడా వాళ్ళకు కొంచెం కొంచెం అబుద్ధి ఉంది చాలా దాన్ని ఏమంటారు కంజూస్ వాళ్ళు వాళ్ళు గుజరాతీ వాళ్ళు ఏమి ఊరికే ఏది ఇంత ఇంత కూడా పెట్టరు ఓకే వాళ్ళకి నీ నుంచి ఏదైనా కావాలి ఉంటే అప్పుడు పెడతారు ఆ నేసర్ ఉంది గుజరా మా అల్లుడు విన్నాడు అంటే ఇంకేం లేదు అక్కడ మొత్తం వాతావరణం అలాంటిది అందరూ అనమాట ఇంకా చూడు డబ్బాలు ఇప్పేసుకొని తినేసేసుకుంటూ కబుర్లు చెప్పేసుకుంటూ గుజరాతీలు మాకు ఒక్క అర్థం కాదు వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు సరే ఎమ్మెల్యేగా అది ఢిల్లీ చేరింది అంటే డెస్టినేషన్ ఎక్కడికి మేడం ఏ ట్రిప్పు బద్రి కేదార్నాథ్ ఫస్ట్ గంగోత్రి ఉత్తరకాశీ తర్వాత గంగోత్రి తర్వాత బద్రీనాథ్ కేదార్నాథ్ వాపస్ ఓకే ఇది మా ట్రిప్పు ఎన్ని రోజులు మేడం అది టెన్ డేస్ పైన టెన్ డేస్ పైన ఓకే ఓకే మరి ఒక్కొక్క చోట కనీసం వన్ డే టూ డే వన్ డే అన్నా ఉండాలి కదా ఇలా అయితే కష్టం ప్రయాణం చేయడం ఓకే సో ఎంత చిన్మయ మిషన్ చిన్మయా మిషన్ గ్రూప్ గ్రూప్తోటి అన్నమాట ఓకే డెల్లీకి వెళ్ళాము డైలీలో సామాన్లు అన్నీ దింపుకున్నాము దింపుకున్న తర్వాత ఎవరు ఎవరు ఎక్కువ తీసుకెళ్ళలేదు లెస్ లగేజ్ అని ముందనిచ్చి చెప్తూ వచ్చారు కాబట్టి లెస్ లగేజ్ ఏంట గుజరాతీ వాళ్ళ డబ్బాలు నిండా పెట్టుకుంటే అదే ఎక్కువ లగేజ్ వాళ్ళ బట్టల కంటే తిండి ఎక్కువ పెట్టుకున్నారు ఎందుకంటే నేను బట్టలు ఉతికి వేసేసుకుంటాను మళ్ళీ బట్టలు తక్కువ పెట్టుకుంటారు తిండి పదార్థం ఎక్కువ పెట్టుకుంటారు అదే వాళ్ళ వచ్చింది కూడా అంటే లగేజ్ అంటే మేడం ఇది ఇది అలాగ తక్కువైపోతుంది బట్టలు ఏముంది ఉతకడం వేసుకోవడం ఉతకడం వేసుకోవడం అక్కడ చూసే వాళ్ళు ఎవరు ఉంటారు కనుక మంచి బట్టలు వేసుకోవడానికి ఢిల్లీ చేరాం ఢిల్లీ చేరాక అక్కడ ఏదో ఒక గుడి ఉందమ్మా టెంపుల్ అది టెంపుల్లో మరి చిన్మయ ఆశ్రమమో తెలీదు అక్కడ అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు ఓకే వెళ్ళాము ఫ్రెషప్ అయ్యాము అయ్యాక దానిలో భోజనాన్ని కూర్చున్నాము ఏదో ఇంత తిన్నాము అనిపించుకున్నాము అనిపించలే తిన్నాము అనిపించుకున్నాము బాగుంటుంది వాళ్ళ ఫుడ్ బాగుంది చాలా బాగుంది గుజరాతీ ఫుడ్ అది చాలా బాగుంటుంది వాళ్ళ ఫుడ్ ఫుడ్కి వాళ్ళు పెట్టింది పేరు ఓకే సో కంప్లీట్ మన ఇండియాలో కూడా వెస్టర్నిజం అంటే అక్కడ ఉత్తరకాశీ ఫుల్ జైన్స్ అంతా జైన్స్ మళ్ళా సో అందరం బస్సులు ఎక్కాం ఢిల్లీ నుంచి మేడం ఢిల్లీ నుంచి బస్సులు ఎక్కాము అక్కడ ఐదు ఆరు బస్సులు ఉత్తర కాశీ ఉత్తర కాశీకి వెళ్ళాం ఉత్తర కాశీ నుంచి హిమాలయన్ రేంజ్ స్టార్ట్ అవుతాయి ఓకే అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక ఆశ్రమం ఉంది మేము ఒక దాంట్లో ఉన్నాము వాళ్ళు ఒక దాంట్లో ఉన్నాము ఉన్నారు ఈ గుజరాతీ వాళ్ళు చాలా ఎట్లా అంటే చాలా సెల్ఫిష్ అమ్మా నేను అక్కడ చూసాను వాళ్ళది ఇప్పుడు నీ వాళ్ళకి ఆక్యుపై చేసేసుకుంటారు అంతే మంచాలు గింజాలు ఖర్చు ప్లేసెస్ వేయడం అనమాట బస్సులో కలిసి వేసి అట్లాగే వాళ్ళు వేసేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు దుప్పట్లు వర్చేసుకుంటారు ఇంకా వాళ్ళలో వాళ్ళు మాట్లాడేసుకుంటారు డబ్బాలు ఓపెన్ చేసేసుకుంటారు తింటూ ఉంటారు డబ్బాలు అక్కడ వెళ్ళిపోయి మేడం ఉంటాయి ఆ డబ్బాలు ఎప్పుడు అంటే మంది చేస్తారు కదా ఓకే ఓకే ఎంతమంది ఒక కనీసం రెండు వందల మంది పైనే ఉన్నారు రెండు వందల మంది అంటే గుజరాత్ నుంచి బయలుదేరింది ముప్పై మంది నేమ్ లేదు అంతా కలిపే గుజరాత్ నుంచి రెండు వందల మంది అహ్మదాబాద్ నుంచి రెండు వందల మంది ఓకే ఇంకా అక్కడ అయిపోయింది మాకు అస్సలు నచ్చల వాళ్ళ గుజరాతీ అర్థం కాదు మాకు ఆ సెల్ఫిష్నెస్ సరిపోదు ఇంకా ఏం చేయాలి అని మా బావగారిని మెల్లగా మస్కా కొడితే మా మా అక్కకి ఎక్కించాం చూడవే ఇదేం బాగాలేదు మాకేం నచ్చటం లేదు ఇది అని అప్పుడు మేము సెపరేట్గా ఒక సుమ మాట్లాడుకున్నాం ఈ గ్రూప్ సెపరేట్ అయిపోయాం మేము సెపరేట్ అయిపోయి నేను మా అక్క ఇంకో అక్క వెనకాల కూర్చోను మా బావగారు డ్రైవర్ ఓకే అక్కడ నుంచి బదిరీనాథ్ సో ఇంకా ఈ గ్రూప్కి మీకు సంబంధం లేదు అస్సలు లేదు ఇంకా వాళ్ళది వాళ్ళదే ఇంకా వాళ్ళు ఏమన్నా చేసుకొని ఏమన్నా తిని ఏమన్నా చేయని మాకు సంబంధం లేదు ఓకే అస్సలు జాలీదయా లేదమ్మా వాళ్ళకి ఇప్పుడు మనం ఒకళ్ళు బయట ఉన్నారు అంటే రండి పడుకోండి అని మనం చెప్తాం అలా లేదు ఓకే అస్సలు నాకేమైందంటే నేను అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను ధ్యానం చేసుకుంటూ కూర్చునేసరికి వాళ్ళు అప్పటికి అయింది అనుకుంటాను తలుపులన్నీ వేసేసారు అక్కడ ఎక్కడ ఉత్తరకాశీలో సంగతి చెప్తున్నా తలుపులన్నీ వేసేశారు నేను ఇంకో చోట మా అక్క బావా ఉన్నారు నేను అక్కడికి వెళ్ళాలి ఓకే వెళ్ళాలి అంటే అక్కడ కూడా తలుపులేసేశారు ఆశ్రమాలు కదా వాళ్ళు రాత్రి వేసరికి తలుపులేస్తారన్న సంగతి బుర్రలోకి ఎక్కలేదు ధ్యానంలో ఉండిపోయాను నేను అయిపోయింది ఓకే లేచాను ఇక్కడ వీళ్ళేమో ఏమి పలకరు ఒలకరు ప్లేస్ ఇవ్వరు అర్థమైపోయింది ఇంకా మా అక్క దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు తలుపులేసి వాళ్ళు గేట్లు ఓపెన్ చేయడం ఓకే గేట్లో ఓపెన్ చేయకపోతే ఏం చేయాలో నాకు అర్థం కాక అలా నడుచుకుంటూ కొండ మీదకి ఎక్కేసాను ఒక కొండ కాదు ఆ ఇంటి పైన ఉంటుంది చూడు దాన్ని రూఫ్ 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 మీద అక్కడ అందరు పడుకున్నారు ఎక్కడ వాళ్ళు అందరు ఆడవాళ్ళందరూ అందరు అక్కడ పడుకున్నారు ఇంటి తలగ్గులు కప్పుకొని చలి కదా విపరీతంగా ఇంటి తలగ్గులు కప్పుకొని ఒక్కొక్కరు పడుకున్నారు నేను వెళ్ళాను అక్కడికి ఇద్దరు రేసక్త్యం క్యా సోశక్త్యం ఒక దర్వాజా బందే అంటే హా అయ్యా అయ్యే అన్నారు పనివాళ్ళకు ఇంకా మంచి బుద్ధి ఉంది అని వాళ్ళు అయ్యా అయ్యా అన్నారు అని నాకు ఒక పర్పిచ్చారు చక్కగా ఒక రగ్గి ఇచ్చారు చెప్పాలంటే ఇంటి డాబా మీద డాబా మీద పడుకున్నట్టు ఓకే కింద ఏమో మా అక్క వాళ్ళు ఉన్నారనమాట సేమ్ బిల్డింగే కింద మా అక్క వాళ్ళు ఉన్నారు పైన పని వాళ్ళు అంటే ఉంటారు కదా అక్కడ సర్వ్ చేసేవాళ్ళు నిజంగా ఉండింది అక్కడ పడుకుంటే పైన నక్షత్రాలు ఓపెన్ ఎయిర్ ఓకే నేను అసలు రాత్రి నిద్రపోలేదు ఎందుకంటే చూస్తూ కూర్చున్నాను నాకు ఫస్ట్ నుంచి నేను గ్యాప్ ఉందా నక్షత్రాలు అంటే ఇష్టం కూడా మీరు చూసేవాళ్ళు కరెక్ట్ అలాగా పడుకొని శుభ్రంగాను కప్పేసుకున్నాను అలా చూస్తూ కూర్చున్నాను నైట్ అంతా కొంతసేపు మెడిటేషన్ చేశాను చి మెడిటేషన్ చేయడం ఏంటి ఇక్కడ కళ్ళు మూసుకొని అవన్నీ చూడక అని చెప్పి కళ్ళు తెరిచేశాను రగ్గు కప్పేసుకున్నాను కప్పేసుకొని ఇంకా ఆ నక్షత్రాలు చూస్తూ కొంచెం చుట్టూ కొండలు కొండల మీద అక్కడక్కడ నక్షత్రాలైట్లు ఏమున్న ఇళ్లలో ఏం అనుభవం నిజంగా అది ఎంత జరిగిందేమో అనిపించింది ఇప్పుడు నేను ఒకదానే అంటే ఉన్నారా పని వాళ్ళు ఉన్నారు అంటే మీరు వచ్చిన గ్రూప్ తో మా అక్కలు మా బావ మా బావ మా అక్కలతో లేను నేను ఒకదాని పైన కూర్చున్నా ధైర్యానికి చూడు ఇంకోటి భయపడతారు ప్లేస్ కాని ప్లేస్ అది అందులో నాన్ పిఎస్ఎస్ఎం గ్రూప్ తో ఫస్ట్ టైం ఆ నాన్ పిఎస్ఎస్ఎం ఎవరు లేరు మా అక్క బావ ఉన్నారు అది ఒక ధైర్యం అనుకో బట్ స్టిల్ యా యా ఐ వాస్ అలోన్ దేర్ బట్ ఐ వాస్ నాట్ స్కేర్డ్ నేను నా నక్షత్రాలు చూసుకుంటూ ఎంత మురిసిపోయానంటే చుట్టూ కొండల వైపు చూడడం పైన చూడడం కొండల వైపు చూడడం పైన చూడడం నాకు ఏమనిపించింది అంటే చుట్టూ నక్షత్రాలు ఉన్నాయనిపించింది ఆకాశం మీదే కాదు కొండల మీద మీదంతా కూడా నక్షత్రాలున్నాయి ఆ ఫీలింగ్ వచ్చింది అద్భుతంగా అనిపించింది అసలు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి ఇప్పుడు కూడా ఆ సీన్ అంత అన్న నాకు ఏంటంటే అంత తాగేయాల తాగేయాల నేచర్ అంతా తాగేయాలి నేను కళ్ళతోటి ఏ ట్రిప్లో కూడా నేచర్ ఇవంట మిస్ కదా మేడం నెవర్ 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 అసలు అమర్నాథ్లో కూడా ట్రావెల్ అప్పుడు అసలు కన్నూరు ఎప్పేస్తే మిస్ అయిపోతానేమో అన్నట్టుగా చెప్పారు మేడం సో అలాగే హోల్ నైట్ ైట్ నేను మేల్కున్నాను మేలుకోవడం అంటే ఇంచుమించు అక్కడ తొందరగా తెల్లారిపోతుంది కదా నాలుగు గంటలకి ఇంకా నాలుగు గంటలకి గుజరాతీ వాళ్ళంతా లేచి ఓ ఇంకా వాళ్ళ వాళ్ళు స్నానాలు పానాలు వాళ్ళబడి వల్ల వాళ్ళు ఉన్నారు నేనేమో కిందికి వెళ్ళి మా బా మా బావగారి కోపం వచ్చేసింది కా రాయి గతం అక్క కాకే తో కేకరే మేడం వాళ్ళు నైట్ వెతికే ప్రయత్నం ఏమైనా జరిగి చేస్తారా మేడం మీకు కనబడలేదు కదా చేయలేదు వాళ్ళు వాళ్ళు టైర్డ్ అయ్యి పడుకుంటూ పోయారు పడుకుంటూ పోయారు ఓకే ఓకే అంటే మా అక్కలకు తెలుసు నాకు నా ధైర్యం తెలుసు వాళ్ళకి ఓకే మా బావకి తెలియదు కానీ మా అక్కలకు తెలుసు కదా ఎక్కడున్నా సేఫ్గా ఉంటుంది అని సో అలాగా ఆ రోజు రాత్రి గడిచింది ఇది ట్రిప్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సరే కిందకి దిగాను కిందకి దిగి ఫ్రెషప్ అయ్యాము అయ్యాక మా బావగారు ఏం చేశారు ఇంకా సుమోల వేటాలోకి వెళ్ళారు మీరు ఇక్కడే ఉండండి నేను సుమో మాట్లాడుకొని వస్తా గాడి లాగాకే ఆయన పెళ్ళి అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళిపోయి ఇంకా వేట మొదలెట్టారు ఒక బండి దొరికింది సుమో ట్యాక్సీ ఓకే ఎందుకంటే వాళ్ళకే ప్రాక్టీస్ ఉంటుంది ఆ ఘాట్ రోడ్లో ప్రయాణం చేసే చూడ్డానికి మూడు వందల యాభై కిలోమీటర్ రెండు వందల యాభై కిలోమీటర్ చూపిస్తుంది కానీ పొద్దున్నుంచి రాత్రి దాకా ప్రయాణమే స్లోగా వెళ్ళాలి అని ఎట్లా అంటే కరుసు ఇలా ఉంటాయి పాము ఇలా వెళ్తుంది చూడు సేమ్ అలా ఉంటాయి కనుక అక్కడ నుంచి సుమోలో మొన్న నలుగురం ప్రయాణం అయిపోయాం అయిపోయి ఇంకా నుంచి ఉత్తరకాశి నుంచి ఎక్కడికి గంగోత్రికి ఓకే కాశీ నుంచి గంగోత్రికి సరే గంగోత్రి ఇంకా రాలేదు దగ్గరికి అక్కడ ఏదో స్లైడింగ్ అయిందని చెప్పేసి కొంచెం దాకా ఆపేశారు కొన్ని గంటల దాకా ఆపేశారు ఇంకా సుమో వెళ్ళదు అక్కడికి మేము నడుచుకుంటూ వెళ్లాల్సిందే ఇంకా పైకి కొండ మీదకి సో ఈ అందులో ఈ స్లైడింగ్ కూడా అవడం వల్ల ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు కొంతసేపు పోలీసులు అంతా ఆర్మీ వాళ్ళు ఆర్మీవో మరి మిలిటరీవో మొత్తానికి వాళ్ళు ఓకే సరే అక్కడ కూర్చున్నాము అక్కడ కాఫీ తాగాము అక్కడ మాకు ఎవరు వారు నేను పచ్చళ్ళు గిచ్చళ్ళు పోస్ట్ చేస్తానే మా అమ్మాయికి వాళ్ళు అక్కడ ఉన్నారు జోషి మఠ జోషి అని ఒక ఆయన అనమాట కి పంపిస్తూ ఉంటాను నేను వాళ్ళ దగ్గర కొని వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే అప్పటికి యుఎస్కి పంపేదాన్ని కాదు కానీ చెప్తున్నా మా అక్కకి పంపేదాన్ని కదా అట్లాక్సిడెంటల్గా కదా సార్ సరే మాట్లాడుకున్నా అయిపోయింది అక్కడ కాసేపు చాయ్ వాయి తాగి రెస్ట్ తీసుకొని ఆ నేచర్ని నేను ఎప్పుడు నేచర్ని వదలనమ్మా మా అక్కల అయ్యో ఇలా ఉంది ఏంటి ఇలా ఏంటి ఎంతసేపు ఇలా కూర్చోవాలి ఎంతసేపు ఎప్పుడు వెళ్ళాలి ఇదే ఆలోచనలో ఉన్నారు కానీ నాకు ఆలోచన లేవు సో మనం బేసికల్గా పర్పస్ ఆఫ్ అవర్ టూర్ వచ్చేసి అక్కడ ఉన్న ప్లేసెస్ ఎంజాయ్ చేయడం ప్లేసెస్ని ఎంజాయ్ చేయాలి మళ్ళా మళ్ళీ రావు మన అక్కడికి అది ఒక్కసారి మనం బుర్రలో పెట్టుకున్నామంటే ఇది ఇది థాట్ అంతా పోతుంది ఈ లగేజ్ ఈ బాక్స్ పోతాయి మేడం చాలా మంది కూడా ట్రిప్స్ లో ఎస్పెషల్లీ గ్రూప్స్ వెళ్ళినప్పుడు ఈ వ్యవహారాలే ఎక్కువ ఉంటుంది కానీ అక్కడ చూసే వ్యవహారం చాలా తక్కువ ఉంటుంది ఎంత ప్యాక్ చేస్తారు తెలుసా దాని ముందర ఒక పది పదిహేను రోజులు బట్టి వండుతానే ఉంటారు వాళ్ళు ఈ ట్రిప్ కోసం ఓకే అలాంటి వాళ్ళు వాళ్ళు ఆ గుజరాతీ వాళ్ళు ముఖ్యంగా మా అల్లుడు మా అక్క మా తమ్ముడు కొడుకు వైఫ్ కూడా గుజరాతీవే ఓకే మా ఇంట్లో గుజరాతీ వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలాగా గంగో ఇంకా వదిలేరా అనేసరికి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాం ఒక ఒక కిలోమీటర్ పైనే ఉంది ఆ కొండ మీద అలా అక్కడక్కడ నీళ్లు పారుతున్నాయి ఆ ఆ పారే నీళ్ళలో కాళ్ళు పెడితే జివ్వమంటాయి అనమాట కాళ్ళు గంగోత్రి దగ్గర గంగోత్రికి వెళ్ళే ముందు అక్కడక్కడ కన్నాళ్ళ నుంచి నీళ్లు వస్తుంటాయి కదా కొండల మధ్యలోంచి ఊటలాగా ఆ వస్తూ ఉంటుంది కదా ఆ ఊట కూడా చల్లగా ఉంటుంది ఓకే ఫ్రీజింగ్ వాటర్ అది అడగంగా ఐదుగడ్డల నుంచి ఆ ఐదుగడ్డల నుంచి వచ్చినట్టే అది కూడా నాకేమో ఎంత పిచ్చో అని నీళ్ళల్లో ఉండడం తడుపుకుంటూ తడుపుకుంటూ రావే అని వాళ్ళు నేనేమో తడుపుకుంటూ కూర్చోవడం ఉండవే కాసేపు యాకొస్తాను అలాగా నడుచుకుంటూ మొత్తానికి చేరా డెస్టినేషన్కి గంగోత్రికి గంగోత్రికి ఓకే గంగోత్రి ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా అద్భుతమైన సృష్టి అయ్యా నిజంగా ఒక గుహ ఉంది ఆ గుహలోంచి నీళ్ళు వస్తాయి దట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గంగోత్రి అంటే ఇంకా పైకి ఎక్కితే ఏమైనా ఉంటుందేమో నాకు తెలియదు మెయిన్ గంగోత్రి అంటే అది వాటర్ వాటర్ వైట్ వాటర్ వాటర్ ఎలా ఉంది అనుకున్నా వైట్ కలర్లో ఉంది ఏదో మన బ్లూ కలరు లేకపోతే బ్లాక్ కలరు ఇక అన్ని కలర్స్ ఉంటాయి కదా అలా కాదు ప్యూర్ వైట్ క్రిస్టల్ క్లియర్ క్రిస్టల్ క్లియర్ ముట్టుకుంటే చెయ్యి ఫ్రీజ్ అయిపోతుంది అంత చల్లగా ఉంది అంత చలిలో కూడా కొంతమంది స్నానాలు చేసేస్తున్నారు భక్తి

సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అలాగే ఉంటుంది నేచురల్లీ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అక్కడంతా స్నో ఫా ఉంటుంది కదా నీకు అక్కడ వెళ్ళడానికి ఎవరు వెళ్తారు ల్యాండ్ స్లైడింగ్ అవుతూ ఉంటుంది కంప్లీట్లీ మిలిటరీ వాళ్ళు తీసేసుకుంటారు ఇంకా దాన్ని వాళ్ళు రానివారు టూరిస్టులు అని రానివారు ఇంకా ఓకే ఓకే ఇస్ పర్టిక్యులర్ ఓన్లీ ఆ పీరియడ్ లో మటికి టూరిస్టులు ఆ ఓకే సో అలాగా కొంతమంది స్నానం చేస్తున్నారు मैं का नीलू दीसको चलूकना स्नामे बाबारेमो इगो तुम ऐसा उसमें कूदने की कोशिश मत करना ऐसा <laughs> <laughs> कोई पुण्य नहीं मिलेगा फिर बाद में कुछ सर्दी वर्दी हो तो मैं मैं बीच में ही छोड़ दूंगा इलाते <laughs> okay. <laughs> ना अति जाग्रतम सर चूस अंत इ రోజు నైట్ మిస్ అయిపోయారు ఫీల్ ఉంది ఫీల్ ఉంది అందుకని నేను ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతాను అని తెలుసు ఆయనకి ఓకే నాకా వదిలి రాబుద్ది కావట్లేదు ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా పైన అలా చూస్తూ కూర్చున్నాను గంగో ఇదే ఈ గుహలోంచి నీళ్ళు వచ్చేదే కాకుండా అలా అంత నేచర్ అంతా చూస్తూ కూర్చున్నాను ఎంత బాగుందో గ్రీనరీ ఆ గ్రీనరీ ఏంటి అన్ని హర్బ్స్ అన్ని మినరల్స్ తోటి బయటకు వచ్చిన గంగ అందుకే హీలింగ్ పవర్స్ ఉంటాయి దానికి ఎన్ని హర్బ్స్ నుంచి దాటుకుంటూ వస్తుంది అది ఉంటాయి కాదు ఇప్పుడు హిమాలయాస్లో ఎన్ని హర్బ్స్ ఉన్నాయి టచ్ చేసుకుంటూ వస్తుంది అన్నిటినీ తడుపుకుంటూ వస్తుంది టచ్ కూడా కాదు ఓకే ఓకే అన్నిటిని తడుపుకుంటూ కిందకు వస్తుంది అది కిందకు వచ్చినప్పుడు దాంట్లో ఎన్ని పవర్స్ ఉంటాయి అలాగా అనమాట దానికి చాలా మంది బాటిల్స్ అలాగే అయిపోయింది అక్కడ అక్కడ నుంచి మెళ్ళ దిగాం అక్కడ ఎన్ని రోజులు మేడం అక్కడ ఎన్ని అక్కడ ఉండడానికి ఏం లేదు ఇక చూడ్డం వెనక్కి వచ్చేయడమే స్టే లేదు గంగోత్రిలో స్టే లేదు జస్ట్ సీ అండ్ కమ్ బ్యాక్ సో ఫస్ట్ డే వచ్చేసి ఉత్తర సెకండ్ డే సెకండ్ డే అక్కడ అయిపోయింది వెళ్ళిపోయి ఇంకా ప్రయాణంకి వెళ్ళిపోయాం మీరు చెప్పారు ట్రావెల్ ట్రావెల్కి వెళ్ళిపోయాం ఎక్కడికి బదిరీనాథ్కి వెళ్ళాలి బదినీనాథ్కి వెళ్ళే తోవలో అదేదే వస్తుందబ్బా ఒక ప్లేస్ వస్తుంది ఆ ప్లేస్లో స్టే చేస్తారు అందరూ ఓకే అక్కడ స్టే చేసి ఇక్కడికి బదినీనాథ్ కాదు అది ఇది కేదార్నాథ్ బదినీనాథ్ కాదు కేదార్నాథ్ ఓకే ఓకే కేదార్నాథ్ మధ్య మధ్యలో జోషిమట్ అక్కడ స్టే చేస్తాం జోషిమలో ఒక నైట్ స్టే చేసాం ఆ రోజంతా ప్రయాణం చేసాం కదా ప్రయాణం చేసి అక్కడ హోటల్ వెతికి అక్కడ ఉండి అక్కడ ఫ్రెష్అప్ అయ్యి మార్నింగ్ మేము మళ్ళా కేదార్నాథ్ కొండ ఎక్కాలి ఫోర్టీన్ కిలోమీటర్స్ కొండది బై వాక్ వెళ్ళొచ్చు గుర్రాలు ఉన్నాయి డోలీలు ఉన్నాయి నేను మా ఇంకో గుర్ర మాట్లాడుకున్నాం మా బావగారు మా అహ్మదాబాద్ అక్కాను డోలీ మాట్లాడుకున్నారు ఓకే డోలీ అంటే పల్లకిలాగా పల్లకీలాగా సరే అని బయలుదేరాం అవి ఎలా ఉంటుంది కింద చూస్తే లోయ ఇటు చూస్తే కొండ చిన్న ఇంత రోడ్ ఇగో ఇంత రోడ్డు ఇంత కూడా ఉండదు దీంట్లో అంతే ఉంటుంది ఆ రోడ్డు మీద వచ్చే పోయే గుర్రాలు నథింగ్ చాలే వరకో రేలింగ్ లాగా ఉండదు గోడ అని ఉండదు ఏమి ఉండదు అయితే ఉంటాయి అక్కడక్కడే ఉంటాయేమో తెలియదు కానీ మొత్తానికైతే ఉండదు హైట్ కంప్లీట్గా అంటే కొండలాగా మనం ఎట్లా అంటే ఎక్కేటప్పుడు ఇట్లా గుర్రం మీద కూర్చుంటే ముందరికి జరగాలి అంటే మనం ముందరికి చేస్తే బ్యాలెన్సింగ్ అనమాట గుర్రం బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు మనం వెనక్కి జరిగామంటే ఆ గుర్రం వెనక్కి వచ్చేస్తాయి మనం బరువు అంతా ముందరికి పెట్టాలి ఓకే ఓకే అయితే ఇంకా వెళ్ళాము ఇట్లా చూడాలంటే భయం వేస్తుంది కింద అని ఆ నది పారుతూ ఉంటుంది ఓకే ఓకే అలక్నంద దాని పేరు అంటే ఈ కేదార్నాథ్ కింద వాటి పూర్తి కింద అక్కడ గంగే కాదు అలక్నంద ఇవన్నీ మూడో నాలుగో నదులు కలిసి అవుతుంది ఓకే యమున సరస్వతి ఈ అలక్నంద ఇవన్నీ కూడా మీట్ అవుతాయి పైకి ట్రావెల్ చేసాం అక్కడక్కడే దిగాము దిగితే దిగి కాసేపేసరికి కాళ్ళు అంతా నొప్పులమ్మా కాళ్ళు అంతా నొప్పులు ముందుకు కూర్చోవడము అంటే అలా కూర్చోవాలంటే అలవాటు లేదు కదా కొంచెం కష్టమే ఇదంతా నొప్పి వచ్చేస్తుంది తోడలన్నీ నొప్పి వచ్చేస్తాయి బాగా బాగా పెయిన్ వస్తుంది సరే దిగుతాము అదే బ్రేక్స్ అంటే మనం ఇవ్వాలి వాడు ఆపుతాడు వాడేం చేస్తాడు వాడికి అలవాటు కదా ఇలా ప్యాసెంజర్లను తీసుకెళ్ళడం వాడు గుర్రాన్ని వదిలేసేసి వాడు ముందరికి వెళ్ళిపోతూ ఉంటాడు అరే గుర్రాన్ని పట్టుకోరా మేము పోతాడు వాడికి అలవాటు అయిపోయి ఉంటుంది కదా ర్చునే పోతా మాతాజీ ఆ బేటీయేనా ఆరామ్సే భేటీ హేనా ఇద్దరు వాళ్ళు మంచిగా మాట్లాడతారు ఓకే ఓకే వాడు కాని ఉండడు అక్కడ సరే ఆపు మేము దిగుతాము దిగి అక్కడ ఏముంది పొద్దున్నే లేస్తే పూరి ఆలుకూర పూలి ఆలుకూర విసుకొలుస్తున్నా అంటే అంత విసుకొచ్చింది సరే అదే ఇంత ఛాయ్ తాగి అవి తిని లేకపోతే ఏంటి పూరీను జిలేబీ వాళ్ళతో పాటు జిలేబీ ఇస్తారు ఒక ప్లేట్లో ఓకే ఎంతకని తింటాం జిలేబీలు విసుగొచ్చేస్తాయి మొహం మొత్తుతాయి సరే అయిపోయింది ఎక్కుతాము పైకి పైకి ఇంకా ఎంటర్ అయ్యాము గుర్రం అక్కడ ఆగిపోతుంది మళ్ళీ అంటే గుర్రం వాడు వెళ్ళిపోతాడు గుర్రంతో సంబంధం లేదు మమ్మల్ని ఒక చోట దింపుతాడు ఆ బేస్ ఉంది అక్కడ పైన మనం చుట్టూ ఇంకా కొండలు కిందికుంటాయి అక్కడ కొండలు కంటే పైకి వెళ్ళి మేము మనం ఓకే ఓకే సో పైన చూస్తే కొండలు మీకు కింద ఉంటుంది కింద ఉంటాయి కొండలు ఓహో అసలు ఎంత బాగుంది ఆ గ్రీనరీ మొత్తం ఇగో ఇలా గ్రీనరీ అవ్వబ్బా కార్పెట్ గ్రీన్ కార్పెట్ పరిచినట్టు అబ్బా స్వర్గం నేను అలా చూస్తుండిపోయాను ఎక్కడ మన స్వర్గానికి వచ్చామే మా అక్కలేమో కాళ్ళు నొప్పులే ఇక్కడ నొప్పులే అక్కడ నొప్పులే అంటున్నాను నాకు ఏమి వినిపించడం లే నాకు ఉన్నాయి బట్ ఐ వాజ్ నాట్ ఎగ్జిబిటింగ్ దట్ చూడగానే దట్గానే మర్చిపోయాను మర్చిపోయాను మర్చిపోయి అలా చూస్తుండిపోయాను ఎక్కడికి వచ్చాను నేను ఏ దివ్యలోకానికి వచ్చాను దివ్యలోకానికి వచ్చాను అంత ఫీలింగ్తో ఉన్నాను అనమాట నేను సరే అని చెప్పేసి ఒక చోట కూర్చున్నాం అందరు రావాలి కదా వీళ్ళందరూ డోలీల్లో వీళ్ళు రావాలి ఇంకో రావాలి అందరు రావాలి కదా నేను ముందరే వెళ్ళిపోయాను ఓకే అందుకని చెప్పేసి ఒక చోట సరే అని చెప్పేసి కాళ్ళు జరుపుకొని కూర్చున్నా కూర్చున్నాను కానీ అదే చూస్తూ కూర్చున్నా అదే ఎంత బాగుంది ఇక్కడ ఎంత బాగుంది ఇక్కడ ఎంత బాగుంది ఇక్కడ ఒకటే ఇదే వర్డ్ అక్కడ పైన ఫ్లాట్గా ఉంటుంది ఇప్పుడు హెలికాప్టర్ ఆపాలంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడున్నాయి ఇప్పుడు హెలికాప్టర్స్ వెళ్తున్నాయి గుర్రాలు గిర్రాలు అక్కలా ఫోర్టీన్ పై నుంచి అయితే అక్కడ వెళ్ళి కూర్చున్నాను కాసేపటికి వీళ్ళంతా వచ్చారు సరే నడుచుకుంటూ వెళ్ళాము చిన్న సందు నేను కేదార్నాథ్ సినిమా చూసావో లేదో ఆ సినిమా ఉంది అలాగ సందుల్లో ఉంటుంది అలాగ మెల్లగా నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు ఒక చోట బసకి ఆల్రెడీ ప్లాన్ చే మాట్లాడుకొని పెట్టుకున్నారు మా బావగారు అక్కడికి వెళ్ళి ఉన్నాము అక్కడికి వెళ్ళి ఉండి సరే పక్క మీద పడుకుంటే పక్కంతా తడి కప్పుకున్నది తడి మంచు ఓహో కిటికీ తీసామంటే లోపల నుంచి ఆవిరి వచ్చేస్తుంది మంచు మంచు వచ్చి అదంతా తడిపేస్తుంది తడిపేసాక ఏం పడుకుంటావు నువ్వు పడుకునేవి కదా కింద మంచాల మీద మంచాలు ఉంటాయి మంచాల మీద పడుకోవాలన్నా కూడా పరుపులు కప్పుకునేవి అంతా తడి తెడిగానే ఉంటాయి అప్పుడు తలపల్లన్నీ వేసి వాళ్ళ వాళ్ళు ఏమన్నా ఏం చేశారు మేము అప్పటికీ సాయంత్రం కాలేదు మూడో మూడో రెండో అయింది వెళ్ళేసరికి రాత్రి మధ్యాహ్నం ఓకే పొద్దున్న బయలుదేరాం కదా ఆరు గంటలకు ఎంతో బయలుదేరాము రెండు గంటలకు ఒంటి గంటకో అక్కడ చేరాము వాళ్ళు అక్కడ మంచిగా కిచిడి గిడ్చిరీ అన్నీ వండుతున్నారు వీళ్ళని పడుకోబెట్టేశాను మీరు పడుకోండి అని చెప్పేసి నేనేం చేశాను అక్కడ ఇంకో కొండ ఉంది ఓ ఆ కొండ మీదకి ఎక్కిపోయాను నేను మళ్ళీ ఓకే అబ్బా ఏం ట్రావెల్ నిజంగా ఆ కొండ మీదకి ఎక్కి ఇంకో అన్నీ చూస్తుంటే ప్రపంచంలో నేనే పైన ఉన్నాను అందరి కింద ఉన్నారనిపిస్తుంది అనమాట అలా కూర్చున్నాను ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసుకుంటూ తెరుచుకుంటూ మళ్ళీ మూసు మూసుకుంటే ఇదంతా మిస్సింగ్ మిస్ అయిపోతా ఫీల్ అక్కడ మీద ఎక్కి కూర్చున్నాయి అయ్యా అక్కడ కొంతమంది వస్తున్నారు అదే దోవలో చాలా తక్కువ మంది లిమిట్ లెక్క పెట్టచ్చు వీళ్ళ వీళ్ళు నొప్పులుగా ఉన్నారుగా వీళ్ళు మీరు పడుకోండి అని చెప్పేసి నేను పైకి ఎక్కిపోయాను కొండ మీదకి ఓకే అక్కడ నుంచి అప్పుడు నా గేట్ దగ్గర నుంచి ఒక మన గేట్ దాకా అక్కడ దాకా వెళ్తే కొండ స్టార్ట్ అవుతుంది కొండ స్టార్ట్ అవుతుంది ఆ కొండ మీదకి ఎక్కిపోయాను నేను ఇంకా అటు ఇటు చేసి అక్కడ చిన్న లాగా ఉంది ఆ రస్తాలు అలా నడుచుకుంటూ కొండ మీదకి ఎక్కిపోయాను సూపర్ మేడం ఓకే వీళ్ళు ఎత్తుకొండు కూర్చున్నారు ఎక్కడ పోయింది ఎక్కడ పోయిందని అని మాట్లాడితే ఎత్తుకుండా కూర్చోను పైకెక్కాను పైకెక్క చూస్తూ ఊ కూర్చున్నాను చూస్తూ కూర్చున్నాను ఎంత బాగుంది కిందకి వెళ్ళబుద్ధి కాదు వీళ్ళది వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏముంది నొప్పులే నొప్పుల్లో నొప్పులు నొప్పులు ఇవే వినాలి మనం అని చెప్పేసి నేను అలా వెళ్తుంటే వచ్చాక నువ్వు అలా ఒక్కదాని ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోకు అని ఇదే గోళ సరే అయిపోయింది అక్కడ రాత్రి కిచిడి తిన్నాం రాత్రి పొడవుసేపు చాలాసేపు ఉన్నాను ము గంట 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 సేపు అక్కడ కూర్చున్నాను నేను తొందరగా చీకటి అయిపోతుంది కదా భయం కదా మళ్ళీ కొత్త ప్లేస్ భయం ఉంటుంది సో మెల్లగా అందరూ దిగిపోతున్నారు ఎవరు ఉండడాలి అక్కడ ఓకే సో అందులో అందరితో పాటు నేను దిగిపోయాను దిగిపోయి కిందికి వచ్చేసి రూమ్కి వచ్చాను ఇంతలో ఫుడ్ సర్వ్ చేశారు తిన్నాము తిని పడుకున్నాము ఓకే పొద్దున్న నాలుగు గంటలకు తెల్లారుతుంది కదా తెల్లార తెల్లారంగానే నేనేం చేశాను పరిగెత్తుకుంటే బయట బయటకు వచ్చాను ఎలా ఉందో అని జస్ట్ నువ్వు నమ్ముతావో నమ్మవో మేము ఉన్నామా మా ఇంట్ మా వెనకాల హిల్ పెయింటింగే ఓ ఇంత బ్యూటిఫుల్ మంచుకొండ అంటే అది అంటే నీకు గుడి వెనకాల ఉంటుంది అన్నమాట అది గుడి ఉంది గుడికి మా మేము నడుచుకునే లో ఉంది గుడి ఓకే కేదార్నాథ్ గుడి వెనకాల ఫుల్ మంచిగుండదు అంతకు ముందు రోజు లేదు ఎందుకు లేదు అంటే ఫుల్ ఫాగ్ అన్నమాట ఫాగ్ ఉండడం తాగులో ఉండడం వల్ల నాకు అది కనపడలేదు ఈ కొండ ఎక్కినా కూడా మీరు కదా బిగ్ సర్ప్రైజ్ మేడం అస్సలు ఎంత గట్టిగా ఆరిచేసాను తెలుసా మా అక్కల్ని రండి రండి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వెనకాల అంటే అలా గట్టిగా అరుస్తామేంటే మేము నడవలేకుండా ఉన్నాం ఏంటి మమ్మల్ని ఎలా రమ్మంటావు ఇప్పుడు నడకే ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ ఏం చూడాలి వాళ్ళకి అది పట్టడం లేదు కొన్ని కొన్ని ఓకే అంటే వాళ్ళు అలసిపోయారు వాళ్ళైతే తప్పు కాదు వాళ్ళు అలసిపోయారు పాపం నాకేంటి వాళ్ళు దేమ్ దే ఆర్ మిస్సింగ్ యా 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 అసలు వెనకాలకొండ ఉంది చూడు బ్యూటిఫుల్ పెయింటింగ్ అసలు నువ్వు పెయింటింగ్ వేస్తే అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే మీకు అక్కడ ఆ టైంలో ఈ వాంట్ టు షేర్ దట్ హ్యాపీనెస్ షేర్ దట్ హ్యాపీనెస్ అప్పుడు వీలే వీలే మరి వీలే ఉన్నారు సో మేడం మీరు ఒక సర్ప్రైజ్ని తెల్లవారుజాము లేవగానే ఆ సర్ప్రైజ్ చూసేశారు ఇంటి వెనకాలే పెద్ద కొండ పెద్ద కొండ మంచు కొండ రాత్రి లేదు పొద్దునే కదంతా ప్రత్యక్షం అయ్యేసరికి ఎలా ఉంటుంది పెద్ద షాకే మేడం అది అంటే సాయంత్రం చూడలేదంటే అక్కడికి అమ్మేసింది ఫాగ్ ఉంటుంది కదా ఫాగ్ లో నీకేం తీసేది సాయంకాలం మేడం సాయంకాలం కాదు మధ్యాహ్నం మధ్యాహ్నమే బాగుంది మరి అక్కడ అక్కడ అలాగే ఉంటుంది కదా ఓకే ఓకే సో లేచేసరికి అది చూసేసరికి పిచ్చా సంతోషం అది పట్టలేని సంతోషం లోపల ఇమ్మడదు ఆ సంతోషం నాలో ఇది అందరికీ చూపించాలి మక్కలకు చూపించాలి ముఖ్యంగా వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి నాకున్నంత ఇంట్రెస్ట్ నేచర్ మీద వాళ్ళకుండక పోవచ్చు బట్ ఆ కాదు వెలగదు షేర్ చేసేసుకోవాలంతే అని చెప్పేసి వాళ్ళని పిలిచాను అప్పటికి అందరం తయారయ్యాము వాళ్ళు ఏదో పెడితే తిన్నాము తినేసి ఇంకా గుడికి వెళ్ళాలన్నమాట గుడికి నడుచుకుంటూ వెళ్ళిపోయాము కేదార్నాథ్ కేదార్నాథ్ మాకు ఉంటాయి కదా పూజారులు ఏదో పైసలు ఇచ్చారో మరి ఏదో జరిగింది మొత్తానికి మమ్మల్ని అక్కడ విగ్రహం అది ఏముండదు ఒక ఎద్దుది రాయిలా ఉంటుంది రాయి 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 ఎద్దు కూడా కాదు రాయి ఆ రాయి అక్కడ ఉంటుంది అదే శివుడు అనమాట ఓకే కేదార్నాథుడు అక్కడ ఎదురుగుండా కూర్చొని మేము పూజలు చేసుకోవాలి వీళ్ళిద్దరు మా అక్క బావ ముందర కూర్చున్నారు చేస్తున్నారు నేను ఇంకో అక్క వెనకాల కూర్చున్నాము నేనేమి చేయలేదు ధ్యానంలోకి వెళ్ళిపోయా నేను ధ్యానం చేస్తూ కూర్చున్నా ధ్యానాల్లో ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే కళ్ళు మూసుకుంటే రెండు రేస్ పైన అసలు హోల్ లేదు ఎక్కడా అది గుహ ఓకే అక్కడ చిన్న కన్నం కూడా ఉండదు అక్కడ నుంచి రెండు లైట్లు లైట్లు వచ్చి ఆ రాయి మీద పడుతున్నాయి ఆ విగ్రహం మీద శివుడి మీద అనుకో పడుతున్నాయి పడుతున్నప్పుడు నాకు ఏమైందంటే రాయి కనపడలేదు ఒక లింగం కనపడింది మామూలుగా స్టోన్ అది కానీ నాకు నేను ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళి ఒక పది పదిహేను నిమిషాలు అయ్యాక మెల్లిగా లైట్లు లో పైనుంచి నుంచి ఎంటర్ అవ్వడం చూశాను చూసిన తర్వాత అది ఎప్పుడైతే దాని మీద టచ్ అయ్యాయో అది పూర్తి లింగంగా మారిపోయింది అయిపోయింది తర్వాత మెళ్ళగా కళ్ళు ఓపెన్ అయిపోతాయి కదా ఓపెన్ అయిపోయినాయి అయిపోయింది పూజ ఏదో చేశారు అయిపోయింది ఇంకా మళ్ళా వెంటనే బయలుదేరాలి మేము అక్కడ భోంచేసుకో మధ్యాహ్నం ఏదో తిన్నాము తిన్నాము మరి ఏదో కొనుక్కున్నాము మొత్తానికి మళ్ళీ కిందికి వచ్చేస్తాం కిందికి రావాలి ఓకే వాళ్ళిద్దరూ డోలీలో మాట్లాడుకున్నారు నేను అన్నాను గుర్రం అది ఏంటంటే కింద మరి లోయే కదా ఇటువైపు కొండ ఉంది బాగానే సపోర్ట్ ఉంది కిందేమో లోయ ఇప్పుడు ఈ మన గుర్రాలు ఏంటి పేడ గీడా వేస్తాయి వేసినప్పుడు జర్రం మరి అప్పుడు పరిస్థితి ఏంటి మంది అని చెప్పి ఇదంతా మనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి నేనేం చేశాను నేను నడుచుకుంటూ వస్తా అని చెప్పాను ఫోర్టీన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ నేను ఇంకో అక్క ఇద్దరం తను ముందరికి అసలు ఎవరి పాట వాళ్ళు ఇంకోళ్ళ గురించి పట్టించుకునే అంత ఓపిక అది ఉండదు ఆ టైంలో మీరు నడుచుకుంటూ వెళ్తున్నా కొంచెం కొంచెం సేపటికి తను కొంచెం ముందరికి వెళ్ళిపోయిందో వెనక్కుందాం మొత్తానికి నేను వెళ్తూ ఉన్నాను వెళ్తున్నాను వెళ్తున్నాను ఎప్పటికీ రాదు అండ్ ఆ కింద ఒక వైపు చూస్తేనేమో లోయ చెట్లు నేచరు బ్యూటిఫుల్గా ఉంది ఎప్పుడు నాకు చూద్దామంటే భయం లోయ కదా భయం సరే నడుచుకుంటూ వెళ్తున్నాను కానీ మనసులో నాకు తోట వచ్చిందంటే చూడు ఇదే కనుక మా ఆయన ఉంటే మా ఆయనతో పాటు చాలామంది ఉంటారు నాకు హెల్ప్గా ఉంటారు ఏదైనా నాకు చేస్తారు నన్ను చూసుకుంటారు ముఖ్యంగా నన్ను చూసుకుంటారు అనే అని ఒక ఆలోచన వచ్చింది అనమాట అరే ఇలా ఉంటే బాగుండేదేమో కదా ఆయన ఉంటే నాకు ఎవరో ఒకళ్ళు నన్ను చూసుకుంటారు ఇప్పుడు ఒక్కదాన్ని ఎవ ఎవరు పట్టిన వాళ్ళు వాళ్ళకేంటంటే వాళ్ళ నొప్పులతోనే వాళ్ళు పడుతున్నారు వాళ్ళు ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళ తప్పు కాదు అది ఓకే అని అనుకుంటూ కిందకి దిగుతూ ఉంటే నేను ఇలా థాట్ వచ్చిందో లేదో పక్కన నీ వయసు కుర్రాడో కూడా వచ్చేసాడు ఓహో ఓకే వచ్చేసి ఆ పెసాకేం సో మాతాజీ అన్నాడు Hmm. क्या सोच रहे हैं आप अकेले कह, कै, कै, कैसे रहेंगे हमें है ना वाओ wow. हाँ पर ना पर असल वाड़ी के आलोचना ऐला हो चुकी है ना पिछले को बड़े wow. वो रोते ले कुराड़ो ओके okay. आप ऐसा कैसे सोच रहे माताजी आप अकेले हैं बोल के हम है ना हम आपके साथ चलेंगे देखो नजारा देखो ओ घोड़े देखो नीचे कैसे उतरे अरे ना वो పిల్లలకు మాయం మారిస్తాను చూడు అట్లా మమ్మల్ని నన్ను మాయం మరిపిస్తున్నాడు ఆ గురువుని చూడు ఎంత బాగా స్నానం చేస్తుందో కింద దిగి కింద అలకనంద నది పారుతూ ఉంటుంది కదా ఆ చూడు ఎలా స్నానం చేస్తుందో ఆ చెట్లు చూడు ఎంత బాగున్నాయో అక్కడ మనుషులు ఎలా దిగుంటారు అంటే కబుర్లు చెప్తూ నన్ను మాయ చేసి తీసుకెళ్తున్నాడు హిందువులు వాడి పెళ్ళం వచ్చింది అయ్యే హమార బీవీ అని అని పరిచయం చేశాడు పరిచయం చేసిన తర్వాత ఏ ముగ్గురం కలిసి దిగుతున్నావు 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 అయిపోయింది దిగుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా మాతాజీ ఆప్ కల్ హమారా దర్శన్ బోత్ అచ్చాకీయా అంటే నేను అక్కడ స్టన్ అయ్యాను ఆప్ హమారా దర్శన్ అన్నాడే అక్కడ నాకు వెలిగింది నేను నాకు వెలిగినప్పుడు అక్కడ మాయమైపోయాడు వాడు అక్కడ లేడు వాడు ఏది నాకు టెంపుల్లో అయింది చూడ ఎక్స్పీరియన్స్ అది కల్ హమారా దర్శన్ హమారా దర్శన్ బోత్ అచ్చాకీయా అని ఒకటే మాట అన్నాడు అంతే ఒకటే మాట అని నేను ఇటు తిరిగి చూసే లోపల ఎవరు లేరు ఇద్దరు లేరు రెండు రేసే మేడం నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో వాళ్ళు ఉండరు అదే వచ్చిన గొడవ మాయా ఇలా కమ్ ఇదే మాయా ఈ మాయ కమ్మేస్తుంటుంది మనిషికి అప్పటివరకి అప్పటిదాకా చక్కగా కబుర్లు చెప్తున్నాడు నేను నడుస్తున్నాను వింటున్నాను వాడి కబుర్లన్నీ అన్నీ వాడితో నేను ఏదో ఇంటరాక్ట్ అవుతున్నాను ఇద ఇక్కడే ఉంటారా అది ఇది అంటే ఆమె ఇదరి అయితే అని కూడా అన్నాడు ఆమె ఊపిరి రేత అన్నాడు నాకు అప్పటికే వాడు మాట్లా మాట్లాడడాలో అర్థాలన్నీ ఇవే వస్తున్నాయి కానీ నాకు ఓకే ఓకే నాకు ఎక్కడలే మాయా ఎప్పుడైతే అన్నాడో హమారా దర్శన్ బహుత్ అచ్చాకీయా కల్ కల్ ఏంటి ఆజ్ ఆజ్ హమారా దర్శన్ బోత్ అచ్చాకీయ ఆపని అన్నాడు అనేసి పక్క నేను అటువైపు చూస్తున్న దాన్ని ఇటు తిరిగే లోపల అబ్బాయి లేడు అమ్మాయి లేడు వెతికాను 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 ఎక్కడ దాకా వచ్చేసాను ఇంకా ఇంకా ఒక కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇంకా ఎండ్ ఉంటుంది అంటే అక్కడ దాకా తోడొచ్చాడు అక్కడ దాకా తోడొచ్చి నాకు అది చెప్పేసేసి వెళ్ళిపోయాడు మేడం చెప్తుంటే ఎలా ఉందండి మేడం ఒక్కసారిగా నాకు అన్నమయ్య సినిమా కొద్దిగా గుర్తు వచ్చింది అలా అతను అన్నమయ్య వెళ్ళినప్పుడు నాకు చెప్తుంటే అవును ఒక చోట్ల పడితే వెంకటేశ్వర స్వామి వచ్చేసి అక్కడ కొండల మధ్యన కలుస్తాడు కలుస్తాడు తను రిలీజ్ అయ్యే టైంకి తను వెళ్ళిపోతాడు ఎగ్జాక్ట్గా అదే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అంటే అది కేదార్నాథ్లో అది ఎప్పటికే మర్చిపోలేదు అప్పుడే కిందకి దిగిపోయాం ఇంకా ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో వాళ్ళు టభీమని రావడం తబీమని వస్తారు టబీమని వెళ్ళిపోతారు పర్పస్ అయిపోగానే వెళ్ళిపోతారు ఓకే ఓకే మనీ మనకి ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు యాక్చువల్గా మీరు ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు అనిపించింది మేడం మీరు ఎక్కువగా పిఎస్ఎస్ఎం ట్రిప్స్ వెళ్తూ ఉంటారు కదా సో ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీకు ఇది గుర్తొచ్చిందా అని చెప్పేసి అనుకున్నానండి ఇక్కడ మీకు కరెక్ట్గా ఈ ప్లేస్లో గుర్తు రావడం అండ్ ఇమ్మీడియట్ ఇద్దరు మాస్టర్స్ అంతకు అంతకుముందు వాళ్ళిద్దరూ ఆ లైట్ రూపంలో కనబడడం రేస్ రేస్ ఓకే ఇదే జరిగింది అక్కడ ఫెంటాస్టిక్ మేడం ప్రతి ట్రిప్లో ఒక అద్భుతమయ్యా మనము నేర్చుకోవాలి కానీ అద్భుతాలే వస్తాయి అద్భుతాలే కనిపిస్తాయి రెడీ అంతే మనం రెడీగా ఉండాలి అవేర్గా ఉండాలి మన మన మనసు మంచిగా ఉంచుకోవాలి అప్పుడు మనకి వస్తాయి చాలా బాగుండింది చాలా బాగుండింది అటు అది అక్కడ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఓకే సో మీరు కరెక్ట్ డెస్టినేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరి ఆ సామ్ ఉదరి హే అని చెప్పేసి ఎప్పుడైతే నాకు చెప్పి వెంటనే మాయమైపోయాడు కదా మాయమయ్య లోపల ఇదరి హే ఆ జాసక్తే అని చెప్పేసి ఈ మాట అనేసి వెళ్ళిపోయాడు ఓకే కిందకు దిగాను మా అక్కల్ని కలిశాను కారే ఏర్పాటు చేశారు అక్కడి నుంచి ఇంకా ఇంకో ఇంకో చోటు ఓకే ఓకే సో మేడం ఇప్పటిదాకా ఈ జరిగిన ట్రిప్లో మీరు లోయ ఎక్కడం ఒక జర్నీ అయితే అంటే కంప్లీట్లీ యువర్ ఎంజాయింగ్ ద నేచర్ యా అండ్ పైన కూడా ఆ కుండల్ని చూడడం అండ్ హోల్ నైట్ అంతా కూడా మీరు మీరు ఎంజాయ్ అంటే బేసికల్గా ఎక్కడ ఏ ట్రిప్ వెళ్ళినా సరే డే అండ్ నైట్ ఎంజాయ్ చేస్తాను మేడం టు మిస్ దేవభూమి అది ఉత్తర కాశీ నుంచి మొదలవుతుంది దేవభూమి అక్కడ ఇలాంటివే జరుగుతాయి ఓకే అండ్ దిగినప్పుడు ఒక కంక్లూజన్ ఆ ప్లేస్కి సంబంధించి ప్లేస్కి సంబంధించి వండర్ఫుల్ మేడం అండ్ ఇక మీద ఈ ట్రిప్ సంబంధించిన విశేషాలు మేడం మనం ఒక్క ఎపిసోడ్లో ఇది ఒక ఎపిసోడ్ యా సో డెఫినెట్గా ఎందుకంటే మీరు చెప్పినట్టుగా జర్నీ అంత హరిగా ఉంటే ఏం చెప్తాను నేను వెళ్ళాను వచ్చాను ఆ మధ్యలో అంతా వెరీ ఇంపార్టెంట్ అదే చెప్తున్నా కదా నేను అందుకే జర్నీస్ పుస్తకాలే చదువుతా ఓకే ఓకే అందుకే మేడం సారు కూడా ఎక్కువ ఫ్లైట్ ట్రావెల్స్ కంటే అందరిని ఎలా మీట్ అవుతూ ఆ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తారు మేడం ఎంజాయ్ చేస్తారు సో ఆయన మనుషుల్ని కలుస్తారు నేను నేచర్ని కలుస్తా అంతే తేడా ఓకే చెప్తారు కదా మేడం స్త్రీ అంటే ప్రకృతి ఎప్పుడు చూడు నేచర్ ఎక్సర్ గ్రేట్ మేడం ఇక్కడ మొత్తం ప్రదేశాలన్నీ మాకు ఫుల్గా చూపించేస్తున్నారు అండ్ ఈ యాత్ర ఏదైతే ఉందో మేడం ఈ బద్రీనాథ్ కేదరీనాథ్ గంగోత్రి ఇంకా ముందు మనం తెలుసుకునే మొత్తం ట్రిప్ అంతా కూడా సో ఇక్కడతో చిన్న కామా పెట్టేసేసి సో విల్ కంటిన్యూ విత్ దిస్ నెక్స్ట్ ఎపిసోడ్ మేడం నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ విల్ కంక్లూడ్ దిస్ ఎపిసోడ్ విత్ స్వర్ణామృతం స్టోరీ మేడం ఒక ఒక అబ్బాయి ఉంటాడు తల్లి తండ్రి కొడుకు అయితే తల్లి తండ్రి ఇంట్లో ఉంటారు పనులు చేసుకుంటూ ఉంటారు వాడు బయటకు వస్తాడు బయటకు వచ్చి వాడికి ఏంటంటే తల్లి తండ్రిని బాగా సుఖపెట్టాలి వాళ్ళు కష్టపడకూడదు అనే ధ్యాస కష్టపడకూడదు అంటే వాడి దగ్గర డబ్బులు లేవు డబ్బులు కావాలి అని అలాగా ఎలాగా అని అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నడుస్తూ ఉంటే ఒక చోట కుటీరంలో ఒక సాధువు కనిపిస్తాడు సాధువు కనిపిస్తే ఇలాగ నాకుంది మా అమ్మ నాన్న సుఖపెట్టాలని ఉంది నా దగ్గర డబ్బులు లేవు నేనేం చేయాలి అని అడుగుతాడు అవునా సరేనా ఆ నానికి అలా ఉందా అని చెప్పేసి ఏం చేస్తాడు ఆ సాధువు ఒక రెండు రోజులు ఆగిరా అంటాడు సరే అని చెప్పేసి రెండు రోజులు ఇంటికి వెళ్ళేసి వాళ్ళ అమ్మా నాన్నకి ఏం అవన్నీ చూసేసుకొని మళ్ళీ రోజు వచ్చి కూర్చుంటాడు రెండు రోజులు అయ్యాక రా అన్నా కూడా రోజు వచ్చి కూర్చుంటాడు ఓకే సో ఆ రోజు ఎవరు ఎప్పుడైతే రమ్మన్నాడో ఆ రోజు వెళ్తాడు వెళ్ళి పదా వెళ్దాం అని చెప్పేసి సముద్ర పొడ్డుకి తీసుకెళ్తాడు ఓకే సముద్ర పొడిన ఉంటుంది గులకరాళ్ళు ఉంటాయి గులకరాళ్ళు అంటే తెలుసు కదా రౌండ్గా పెబుల్స్లో ఉంటాయి ఆ రాళ్ళు ఉంటాయి నీకు డబ్బు కావాలి కదా మీ అమ్మ నాన్న సుఖ పెట్టాలని మంచి ఉద్దేశమే డబ్బు అనేది ఇమీడియట్గా రాదు అనే సంగతి వాడికి చెప్పడం ఇష్టం ఉండదు ఓకే ఆ సాధువుకి అని చెప్పేసి అక్కడ సముద్రం దగ్గర రాళ్ళు ఉన్నాయి ఒక్కొక్క రాయి తీసుకో తీసుకో అది చల్లగా ఉందనుకో అది నీకేం కాదు అని చెప్పేసి దాన్ని పడేసాయి ఎక్కడైతే నీకు వేడి రాయి కనిపిస్తుందో దా దాంట్లో ఒక వేడి రాయి ఉంది ఆ రాయి దేన్ని ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది అని చెప్తాడు ఓకే ఆ రాయి తీసుకొని నువ్వు ఏ వస్తువుని ముట్టుకుంటే కూడా అది బంగారం అయిపోతుంది ఆ వేడి రాయి అప్పుడు నువ్వు దాంతో నువ్వు మీ అమ్మ నాన్నకి అన్నీ చేయగలవు అని చెప్తాడు ఓకే సరే అని చెప్పేసి రాళ్ళు తీసుకుంటాడు అన్ని చల్లగా ఉంటుంది పడేస్తాడు చల్లగా ఉంటుంది పడేస్తాడు చల్లగా ఉంటుంది పడేస్తాడు అలాగా సాయంత్రం ఐదు గంటల దాకా కూర్చుంటాడు ఏమీ కాదు ఇంటికి వెళ్ళిపోతాడు పడుకుంటాడు మళ్ళీ మన్నాడు వస్తాడు సో ఆ రోజు ఒక వేడి రాయి కూడా తగలదు ఏమీ వేడి డ్రాయి కూడా తగలదు రెండో రోజు వస్తాడు అలాగే చేస్తాడు మూడో రోజు వస్తాడు అలాగే ఐదు నెలలు చేస్తాడు ఐదు నెలలు ఐదు నెలలు చేస్తాడు వాడికి ఏమవుతుంది ఈ ఐదు నెలలో అన్ని చల్లరాళ్ళు తగలడం వల్ల ఒక మెకానికల్గా తీయడం పడేయడం తీయడం పడేయడం సముద్రంలో ఇది అలవాటైపోయి ఉంటుంది మెకానికల్గా సార్ ఐదు 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 నెలలు అయిపోతుంది ఏమి దొరకడం లేదు నాకు అని చెప్పేసి రాయి ఎత్తేసరికి అది అది వేడిగా ఉంటుంది బట్ వాడికి మెకానికల్గా అలవాటైపోయింది కదా ఇలా పడేయడం ఆ వేడి రాయి కూడా పడేస్తాడు ఓకే సముద్రంలో సముద్రంలో పడేసిన రాయని ఏమై తగ్గలడు అప్పుడు సాధువు దగ్గరకు వస్తాడు అంటే పడేసాడు పడేశాక వెతుకుతా వెతుకుతా ఎక్కడ దొరుకుతుంది నీకు సముద్రంలో అన్ని పడేస్తున్నాడు వాడు రాళ్ళన్ని అన్ని చల్లగా ఉన్నామని పడేసి వేడిగా ఉన్నది కూడా పడేసాడు అంటే మెకానికల్గా సో సాధువు దగ్గరకు వస్తే అదే ఉంటుంది నువ్వు డబ్బు సంపాదించడం అనేది అంత సులువైన పని కాదు సముద్రంలో రాళ్ళు వెతికినంత కష్టము సముద్రంలో ఉంది ఆ రాయి నువ్వు ఓకే ఆ వేడి రాయి సముద్రంలో ఉంది ఆ రాయి నువ్వు వెతకగలవా కష్టపడు సంపాదించు తల్లి తండ్రిని చుక్కబెట్టు ఓకే నీకేంటి ఇందాక చెప్పిన లాస్ట్ స్టోరీ చెప్పాను చూడు సేమ్ ఆ కథ లాంటిదే ఈ కథ కూడా ఓకే ఓకే నదిలో ముంచుతాడు ఓకే కనుక నువ్వు ఈసీ మనీ తొందరగా డబ్బు సంపాదించలేవు కష్టపడు 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 ఆ కష్టపడి వచ్చిన నాలుగు రాళ్లతోనే నువ్వు కనుక మీ అమ్మ నాన్నకి ఇచ్చావంటే వాళ్ళు ఎంతో తృప్తిగా తీసుకుంటారు ఒక నాలుగు ఇచ్చినా కూడా నాలుగు అంటే తెలుసు కదా ఒక రూపాయి నాలుగనాలు ఇచ్చినా సరే అమ్మా నాన్న ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే నా కొడుకు కష్టపడి తెచ్చి నా చేతిలో పెట్టాడని ఓకే నువ్వేం చేయాలనుకుంటున్నావు కన్ కనిపించిందల్లా బంగారం కావాలనుకొని వచ్చావు అలా ఎప్పుడు జరగదు అలా ఎప్పుడు జరగదు అని తెలియ తెలియాలంటే నువ్వు ఈ పని చేయాల్సి వచ్చింది నేను చెప్పాను అనుకో నువ్వు నమ్మవు కనుక నీ చేతే చేయించాను నాకు కావాలంటే వేడి రాయి తెచ్చి నేను నీకు ఇవ్వగలను ఓకే ఓకే కానీ నీకు తెలియాలి కదా సో తెలియాలంటే ఈ ప్రాసెస్ అంతా జరిగింది ఆ విలువెంతో తెలియాలి కదా సో ఐదు నెళ్ళు రాళ్ళు వెతికి వెతికి వేస్తూ వేస్తూ అసలు రాయి కూడా వేసేసాడు అలాగే అసలుది కూడా మనం వదిలేస్తూ ఉంటాం ఈ ఒక దీంట్లో ఇంకో అర్థం ఏమొస్తుందంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము రాళ్ళన్ని ఎలాగ వేశాము అలాగే ఇది ఈ గురువు కాదు ఆ గురువు కాదు ఆ గురువు కాదు ఆ గురువు కాదా అని చెప్పేసి అసలైన గురువుని కూడా వదిలేసుకుంటాం అర్థమైందనిగా అలవాటు అయిపోతుంది అనమాట అందరు గురువుల్ని దర్శించు చూసుకుంటూ చూసుకుంటూ పోయి వీడి ఇలాగా చెప్పాడు వాడాలా చెప్పాడు వాడాలా చెప్పాడు అని చెప్పేసి ఆ యొక్క ఆలోచనలతోనే అసలైన గురువు నీ ముందర నిలబడినా కూడా నువ్వు గుర్తించలేని స్థితికి వస్తావు మైండ్ అలా అయిపోయికల్ జడ్ ఓకే సో ఇందులో ఒక అవేర్నెస్ పెంచుకోవడం అనేది ఒక పాయింట్ చాలా బాగుంది మేడం అండ్ మెకానికల్గా ఏది చేయకూడదు ఎస్ ఎస్ శ్రద్ధ ఉండాలి వద్దాం ఉండాలి ఆ రాయి వేడిగా ఉందా చల్లగా ఉందా అని సాధువు నువ్వు టే చూసుకో అన్నాడు వాటి చూసుకోకుండా ప్రతి రాయిని విసిరేస్తున్నాడు ప్రతిది కూడా ఒక అవేర్నెస్ తో శ్రద్ధతో మీరు చెప్పినట్టుగా ఐడెంటిఫై అదే సంగతి ఓకే చాలా బాగుంది పాయింట్స్ విన్ గా మీరు చెప్పినట్టుగా అన్ని అలా చేసినప్పుడు ముఖ్యమైనది కూడా మిస్ అయిపోతుంటాం మిస్ అయిపోతాం అసలే పాయింట్ మిస్ అయిపోతాం సో లైఫ్లో ఏ ఎప్పుడు ఏ టైంలో మనకి ఒక అవకాశం అనేది వస్తుందో ఆ అవకాశం కూడా జారిపోతుంది 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 ఓకే ఇప్పుడు ఎట్లా అంటే ప్రతిరోజు కూడా ముఖ్యమైనదే ప్రతి రోజులు అన్ని మనం ఏం చేస్తాం ఆ ఒకటే ఈ రోజు అయిపోయింది ఈ రోజు అయిపోయింది అనుకుంటున్నాం కానీ అసలైన రోజు ఒకటి వస్తుంది కానీ ఆ రోజు నిన్ను కూడా ఇది కూడా అయిపోయింది అని ఎప్పుడైతే కొట్టి పారేస్తారో అసలైన రోజు కూడా మిస్ అవుతుంది అలా చేసేదే దానికోసములర్ ఒక టార్గెట్ దానికోసం టార్గెట్ కోసం బట్ చేసి చేసి చేస్తున్నప్పుడు టార్గెట్ కు వచ్చేసరికి సో అది నార్మల్గా తీసుకోకుండా వెళ్ళిపోతుంటుంది ఓకే సో ఎవరీ డే ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ మూమెంట్ ఇస్ ఫ్రెష్ మూమెంట్ మూమెంట్ వావ్ దట్ కంప్లీట్ మెసేజ్ కంప్లీట్ మెసేజ్ ఇది கரెక్ట్ నాకు వచ్చింది ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రెష్ మూమెంట్ ఫ్రెష్ మూమెంట్ అండ్ ఆ ఆ ఆ ఫ్రెష్ నువ్వు లీవ్ లీవ్ చేయాలి అప్పుడు యూ యూ వాంట్ జర్నీని ఎంజాయ్ చేస్తాము అనేది రానివ్వకుండా సో వాళ్ళు చెప్పడం అంటే జీవితాన్ని జీవించడం కంప్లీట్ హండ్రెడ్ 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 పర్సెంట్ 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 అండ్ వన్ అది ఎలా ఉన్న వాయింట్ మేడం సో మనకు కావాల్సిన ఎక్కడో ఉంటుంది బట్ ఎవ్రీ డే యావ్ టు ఫ్రెష్ చెక్ చక్ చెక్ చెక్ ఎవ్రీ మొమెంట్ యు చెక్ ఎక్కడో చోట ఉంటుంది ఆ మూమెంట్ని మిస్ అవ్వద్దు ఇలాగా మీ ఒక ఆ ట్రిప్తో కూడా కంపేర్ చేసినప్పుడు కూడా మేడం మీరు ఆ జర్నీ మీకు వెళ్ళాలనుకునే వస్తూ ఉన్నారు ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఆ కొండ దిగుతూ అంతా కూడా యా పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ యెస్ కంప్లీట్గా యెస్ అండ్ ఆ జర్నీ ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఆ లోయంతా కూడా మీరు ఆ ప్రదక్షణం దాన్ని అనుభవిస్తూ కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అవుతూ అవేర్గా వస్తూ ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు మాస్టర్స్ ఇద్దరు ఎప్పుడైతే నా అవేర్నెస్ తప్పిందో అప్పుడు వాళ్ళు వచ్చారు నా ఆలోచన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో అరే ఆయన ఉంటే బాగుండేది అనే ఆలోచన ఎప్పుడైతే వెళ్ళిందో ఇది మిస్ అయిపోయాను కదా సో దీన్ని గుర్తు చేయడానికి వాళ్ళు వచ్చారు యా అవును కానీ అక్కడ మీరు పట్టున్నారు అంటే వాళ్ళని వాళ్ళతో సాంగత్యం చేశారు అంటే మీరు అక్కడ వేడిగా ఉన్న రాయిని పట్టే పట్టేసుకుని మీరు ఉన్నారు కంప్లీట్గా సో ఇక కంప్లీట్ అండర్ గోయింగ్ కంప్లీట్గా లాస్ట్ వరకు సో అది కంప్లీట్ మేడం కంప్లీట్నెస్ కదా అంటే హోల్ మీకు ఆ ట్రిప్కి కూడా అంత బ్యూటీ తీసుకొచ్చింది ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా నిజంగా గ్రేట్ మెసేజ్ మేడం అద్భుతం అండ్ ద హోల్ జర్నీ అనేది వీ హ్యావ్ టు లీవ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మనకు మధ్యలో వచ్చేది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎవ్రీ మూమెంట్ ఫ్రెష్ ప్రతి వాళ్ళని పత్రికారు ఎందుకు దగ్గర తీసుకొని వాడు చేస్తాడా చేయడా పక్కన పెడితే ప్రతి వాళ్ళని దగ్గర తీసుకుంటారు ప్రతి వాళ్ళని అభ్వానిస్తాడు ప్రతి వాళ్ళనికే భోజనం పెడతారు ప్రతి వాళ్ళని ఒకే విధంగా చూస్తారు ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి వస్తుందో తెలీదు పాయింట్ ఎక్కడ వేడి రాయి దొరుకుతుందో తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఇది చల్లరాయని బయట మనిషి అని బయట పడ్డా చల్లరా బయట బయటపడిన కాదు ప్రతివాడు వేడి మనిషే వేడి రాయే అన్న ఉద్దేశంతో ఆయన టచ్ చేస్తాడు చల్లదు కూడా వేడి అయిపోతుంది చల్లది కూడా వేడి అయిపోతుంది బ్యూటిఫుల్ మేడం ఈరోజు అద్భుతంగా ఉంది సో అలాంటి ఎన్నో రాళ్ళని మన పిఎస్లో చల్లరాయలని వేడి ఎన్ని రాళ్ళు చేశారు మేడం సార్ వేడిగా మార్చేస్తారు మార్చేశారుండర్ఫుల్ సో ఫ్రెండ్స్ ఈరోజు స్వర్ణామృతంలో ఇంత గొప్ప సందేశాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇంకా వెతుకున్న వాళ్ళకి వెతుకున్నంత అన్నట్టుగా చాలా చాలా గ్రేట్ మెసేజెస్ ఒక ట్రిప్లో ఎలా ఉండాలి వాటిని ఎలా ఎంజాయ్ చేయాలి నేచర్ని ఎలా ఎంజాయ్ చేయాలి అండ్ ప్రతి ఒక్క మూమెంట్ని మనం ఎంతగా ఎంజాయ్ చేయాలి అని మేడగారు జర్నీలో అన్ని చేసి చూపించడమే కాకుండా మన కూడా ఇవన్నీ కూడా పంచుకోవడం అనేది మనందరి అదృష్టం అండ్ మన యొక్క జర్నీలో ఖచ్చితంగా ఇలాంటి పాఠాలు మనకి ఎంత నేర్చుకున్నా తక్కువే అండ్ చిట్ట చివరిలో చెప్పిన యొక్క స్టోరీ ఎవ్రీ మూమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి క్షణం సత్యదర్శనం అని చెప్పేసి మన పీఎంసీ వాళ్ళు కొటేషన్ కూడా పెట్టేశారు సో అలాగా ప్రతి క్షణం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో అందులో సత్యదర్శనం అనేది చూసుకుంటూ ఉండాలి ఏది కూడా తక్కువ ఎక్కువ అనేది కాకుండా ఎవ్రీ మూమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న ఒక బ్యూటిఫుల్ స్టోరీ మనకు చెప్పడం అండ్ చిట్ట చివరం సో పత్రి సార్ మన అందరినీ కూడా ఎలాగ తయారు చేశారు ఎంత ఓపిక్గా సో ప్రతి ఒక్కరి అనుభవం వినడం కానీ వాళ్ళ యొక్క స్పిరిచువల్ జర్నీలో ఎంకరేజ్మెంట్ ఇలా ఇచ్చారు సో ఇందాక ఆ స్టోన్స్తో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనందరినీ కూడా స్టోన్స్ దగ్గర నుంచి ఒక క్రిస్టల్స్ లాగా ఎంతోమంది పీరియడ్ మాస్టర్స్ని మాస్టర్ కాకుండా వాళ్ళందరి చేత మళ్ళీ ఒక గొప్ప కార్యం ఈ యొక్క ప్లానెట్ ఎడ్లో అందరి చేత చేపిస్తూ మనకి ఎన్నో పాటలు నేర్పిస్తున్నారు పత్రి సార్ అండ్ పత్రి మేడం ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా స్వర్ణామంతం ద్వారా సో ఈ విధంగా ఇద్దరికి కూడా ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అండ్ ఇంతటి బ్రహ్మాండమైన ప్రోగ్రాం టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి యాజమాన్యం మొత్తం అంతటికి కూడా ఆ ఒక స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ నౌ యూ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ you <laughs>